हाई अंडी, अंदर की नमस्कार. वेलकम टू मई चैनल. मन सब्सक्राइबर्स चाला मंदी अडुगुतुन्नारंडी, अक्का जुट्टु अनेदी चाला एक्कुवगा रालुतुंदी, अलागे जुट्टु पेरगडानिकी एदैना ओक मंची होम मेड हेयर आयिल उंटे चेप्पक्का अनि अडुगुतुन्नारंडी. ई रोजु नेनु वाळ्ळंदरि कोसम कूडा जुट्टु पैन ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేసే మ్యాజికల్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నానండి. ఈ హెయిర్ ఆయిల్ మీరు వారానికి 2 సార్లు వాడితే చాలండి. మీకు వాడిన వారం రోజుల నుంచే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టును చాలా స్పీడ్ గా పెంచుకోవడానికి ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ 100 కి 100% వర్క్ అవుతుందండి. పొడవైన ఒత్తైన జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చు అండి. మరి మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేసే ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు వీడియోని మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం లేట్ చేయకుండా ఈ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పవర్ఫుల్ రెమెడీని తయారు చేసుకోవడానికి కలంజి షీట్స్ తీసుకోవాలండి. ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయి, అలాగే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. వీటిని కలంజి షీట్స్ అంటారు, అలాగే నల్ల జీలకర్ర అని అంటారు, ఉల్లి విత్తనాలు అని కూడా అంటారండి. ఈ కలంజి షీట్స్ వంటల్లో వాడుకోవచ్చు. మన జుట్టు కేర్కి కూడా వాడడం వల్ల మన జుట్టుకి ఎన్నో మంచి అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఈ కలంజి షీట్స్ అందిస్తాయండి. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. చాలా మందికి అధిక హెయిర్ ఫాల్ అనేది ఉంటదండి. తల దువ్వుకునేటప్పుడు దువ్వెనలోకి కుచ్చు కుచ్చులుగా జుట్టు అనేది రాలిపోతూ ఉంటది. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడంలో ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి. నల్ల జీలకర్రకి ఆయుర్వేదంలో ఎంతో మంచి ప్రాముఖ్యత కూడా ఉన్నది. ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్న నల్ల జీలకర్రని మన జుట్టుకి ఎలా వాడాలో చూద్దామండి. మిక్సీ జార్ లో 1 టేబుల్ స్పూన్లు కలంజి షీట్స్ ని తీసుకోవాలండి. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తని పొడికిని తయారు చేసుకుందామండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇలా ఒక స్టీల్ గిన్నె తీసుకుని ఈ పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. 1-4 టేబుల్ స్పూన్లు ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుందామండి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు, లేదా గానుగ నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె అయినా కానీ ఇందులో వాడుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులో 1-3 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆలివ్ ఆయిల్ మనకి అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయండి, అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే కనుక విటమిన్ ఈ క్యాప్సల్స్ మెడికల్ స్టోర్స్లో దొరుకుతాయండి. విటమిన్ ఈ క్యాప్సల్స్ 3 కానీ 4 క్యాప్సల్స్ కానీ ఇందులో యాడ్ చేసుకోవాలండి ఆలివ్ ఆయిల్ ప్లేస్లోని. తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆమదం మన జుట్టుకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది, అలాగే తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది. జుట్టు పెరుగుదలను పెంచడంలో క్యాస్టర్ ఆయిల్ ఎంతో బాగా సహాయం చేస్తుంది. మరి ఇంతకుముందు మన పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ జుట్టుకి ఆముదాన్ని ఎక్కువగా వాడేవారండి. కొబ్బరి నూనె ప్లేస్ లో ఆముదాన్ని పెట్టుకోవడం వల్లే వాళ్ళ జుట్టు బాగా నల్లగా నిగారింపుగా ఉండేదండి. ఎంత పెద్ద వయసు వచ్చినా గానీ తెల్ల జుట్టు అనేది వచ్చేదే కాదండి. ఈ జనరేషన్ లో అయితే ఎవరు కూడా జుట్టుకి ఆముదాన్ని అస్సలు వాడట్లేదండి. కనీసం ఇలా ఆయిల్ లో కొంచెం ఆముదాన్ని కలిపికిని మన జుట్టుకు వాడితే చాలా మంచి హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు నేను తయారు చేయబోయే ఈ రెమెడీ అప్పుడప్పుడే వస్తున్న తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి సహాయం చేస్తుందండి. అలాగే ఎంత పెద్ద వయసు వచ్చినా గానీ జుట్టులో తెల్ల వెంట్రుకలు రాకుండా నల్లగా నిగారింపుగా కనపడడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆయిల్ ని డబుల్ బాయిల్ మెదడులో హీట్ చేసుకోవాలండి. వెడల్పుగా ఉండే కడాయి తీసుకుని కడాయిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీన్ని స్టవ్ పైన పెట్టుకుని మరగబెట్టాలండి. ఇలా నీళ్లు కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా హీట్ చేయాలండి. ఈ విధంగా మనం ఆయిల్ ని హీట్ చేయడం వల్ల కలంజి షీట్స్ లో ఉండే విటమిన్స్ పోషకాలన్నీ కూడా ఆయిల్స్ లోకి అయితే రిలీజ్ అవుతాయండి. ఇది మరింత శక్తివంతంగా తయారవుతుంది. ఇది ముఖ్యంగా బట్ట తలపైన కూడా వెంట్రుకలు వచ్చేలా చేయడంలో చాలా శక్తివంతంగా పోరాడుతుందండి. వెంట్రుకలు మొరవలేని ప్లేస్ లో కొత్త వెంట్రుకలు కూడా వచ్చేలా చేయడంలో ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుందండి. ఈ ఆయిల్ ని 10 నుంచి 15 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలండి. ఈ విధంగా 10 నుంచి 15 నిమిషాల పాటు డబుల్ బాయిల్ మెదడులో హీట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొద్దిసేపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే వేరే బౌల్లోకి 1 క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకుందామండి. ఒక చిన్న బౌల్ తీసుకుని ఈ విధంగా మనం స్ట్రైన్ చేసుకోవడం వల్ల 1 చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి.
ఇలా తయారు చేసుకున్న ఈ పవర్ఫుల్ ఆయిల్ ని మన జుట్టుకి ఎలా వాడాలి అంటే నైట్ పొడుకునే ముందు మన తలకి అప్లై చేసుకోవాలండి ఈ నల్ల జీలకర్ర ఆయిల్ మన జుట్టుకి చాలా శక్తివంతంగా పనిచేస్తదండి ఇది జుట్టు అనేది అసలు రాలనివ్వకుండా జుట్టు కుదులు బలంగా దృఢంగా ఉండేటట్టుగా చేయడంలో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుందండి నన్ని నమ్మి ఈ ఆయిల్ మీ తయారు చేసుకుని మీ తలకు వాడితే ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా గాని వెంటనే కంట్రోల్ చేయగలిగే శక్తివంతమైన హెయిర్ ఆయిల్ అండి పై పైల్ గా విడదీసుకుంటూ జుట్టు కుదులు మొదలు నుంచి చివర వరకు కూడా జుట్టుకి బాగా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి ఇది ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల ప్రతి వెంట్రుకి కూడా బలంగా దృఢంగా ఉంటది అదే జుట్టు రాలడం కూడా తగ్గుద్దండి ఇది జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తది బట్టతల మీద కూడా వెంట్రుకలు త్వరగా వచ్చేలా చేయడంలో చాలా బాగా ప్రమోట్ చేస్తదండి ఇలా ఆయిల్ మొత్తం మన తలకి అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మన స్కాల్ప్ ని ఈ విధంగా మసాజ్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల స్కాల్ప్ అంతా కూడా చాలా బాగా రిలాక్స్ అయిపోద్ది అలాగే జుట్టుకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అందుద్దండి ఈ విధంగా మన జుట్టుకి ఆయిల్ బాగా దట్టించి నైట్ అంతా మన తలపై ఉంచాలండి ఎర్లీ మార్నింగ్ మీరు రెగ్యులర్ గా వాడే షాంపూ తో గాని కుంకుడుగాయల తో గాని తలస్నానం చేయాలండి మీరు ఒకవేళ తలస్నానం చేసే ఒక గంట ముందు ఈ ఆయిల్ రాసుకుంటే గనక ఇది ఏ విధంగా వాడాలంటే ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉండే నీటిలో టవల్ ని డిప్ చేసి ఆ టవల్ ని తలకి చుట్టాలండి తలకి చుట్టి బాగా ఆవిరి పట్టేంత వరకు ఉంచాలి అంటే ఒక 20 నిమిషాల వరకు మన తలపైన టవల్ ని అలా ఉంచిన తర్వాత 20 నిమిషాల తర్వాత టవల్ ని తీసేసి మీరు రెగ్యులర్ గా వాడే షాంపూ తో గాని లేదా కుంకుడుగాయల తో గాని తలస్నానం చేయాలండి ఇలా మీరు వారానికి 2 సార్లు చేస్తున్నట్లయితే చక్కగా జుట్టు రాలే సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు జుట్టు బాగా పెరిగేలా చేయడంలో చాలా బాగా వర్క్ అవుతదండి తప్పకుండా ట్రై చేయండి కావాలనుకుంటే ఈ ఆయిల్ మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి చక్కగా రూమ్ టెంపరేచర్ లో స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదండి మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడతదండి తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।